హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ రాయస వెంకటరామయ్య గారు రాసినటువంటి కథల పుస్తకం కర్మభూమి నుండి కథలు చదువుకుంటున్నాం కదా మనం ఇప్పుడు మరొక కథను చదువుకున్నాం నీటి బిల్లులో మునక రామారావు ఇంటికి వచ్చేసరికి ఈ వీధిలో కొత్త బోర్డు కనబడింది ఓ నిమిషం తేరిపాల చూసి మరీ లోపలికి వచ్చాడు రామారావు బట్టలు మార్చుకొని కాఫీ తాగుతూ అడిగాడు రాజ్యం కొత్త బోర్డు పెట్టించావా అంటూ దానికి రాజ్యం పెట్టించలేదు నేనే పెట్టాను అంది అది సరేలే అలా బోర్డు పెట్టడం వల్ల ఏమి ఇబ్బంది లేదు కదా అన్నాడు రామారావు సాలోచనగా గిరిజ కాలేజీ నుంచి వస్తూనే అమ్మ భలే బోర్డు తగిలించావే అంది దానికి రాజ్యం నవ్వుతూ నువ్వే కదే బోర్డు పెట్టమ్మా అంటూ సలహా ఇచ్చావు ఎలా ఉంది బోర్డు దానికి పాతిక అయింది అంది చాలా బాగుంది బోర్డు నీలం బోర్డు మీద తెల్లని అక్షరాలు అందంగా ఉన్నాయి నీకు ఇంకా బోల్డ్ ఆదాయం అంది గిరిజ ఏం ఆదాయం వస్తుందో చూద్దాం అన్న రాజ్యం వంకా చూసి రామారావు అడిగాడు రాజ్యం ఎలా చార్జ్ చేస్తావు వచ్చిన వాళ్ళ దగ్గర అల్లికలు కుట్లు నేర్చుకునే వాళ్ళకి నెలకు వెయ్యి రూపాయలు తంజావూరు పెయింటింగ్ నేర్చుకునే వాళ్ళ దగ్గర రెండు వేలు వంటలు నేర్చుకునే వాళ్ళ దగ్గర గంటకు నూరు రూపాయలు ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను అందు రాజ్యం అలాగైతే నాకన్నా నీకే ఆదాయం ఎక్కువ వస్తుందేమో కానీ నాకు అనుమానం ఉంది రాజ్యం అన్నాడు రామారావు మీకు ఎప్పుడు ఏదో సందేహం వస్తూనే ఉంటుంది ఏమిటది అంది రాజ్యం బట్టలు ఇస్త్రీ చేస్తూ నీ దగ్గర వంట నేర్చుకునే వాళ్ళ వంట నువ్వే తినాలేమోనని అనుమానం అన్నాడు రామారావు నేను స్క్వాష్లు షర్బత్లు తయారు చేయడం నేర్పుతా కావాలంటే కేకులు బిస్కెట్లు తయారీ కూడా పది రోజుల పాటు నేర్పగలను అంది రాజ్యం మొదటి నెల రాజ్యం దగ్గరకు ముగ్గురు అవి ఇవి నేర్చుకోవడానికి వచ్చారు అందులో ఒక ఆమె దగ్గర రాజ్యం డబ్బు పుచ్చుకొని లేదు మరో ఇద్దరు మధ్యలోనే మానేశారు ఎంత పుచ్చుకుంటారు ఏమేమి చెప్తారంటూ అడగటానికి మాత్రం పది పదిహేను మంది వచ్చారు ఆ నెల కరెంటు బిల్లులో పెరుగుదల చూసి రాజ్యం ఆశ్చర్యపడి పడలేదు కానీ నీటి బిల్లు చూసి గత్తుకుమంది అప్పుడే ఇంటికి వచ్చిన రామారావుకి రాజ్యం నీటి బిల్లు చూపించింది ఏమైంది ఎందుకు ఇంత తొందర అన్న రామారావుతో రాజ్యం చూడండి ఈ బిల్లు మనం పూర్వం కట్టేదానికి పదింతలు వేశారు వారానికోమారు రెండు మార్లు వారిని కోమారు రెండు మార్లు వచ్చి నీటికి ఇంత బిల్లా ఇల్లా బిల్లా ఇల్లా కట్టాలంటే మనం కుళాయి తీయించేయాలంది రామారావు బిల్లు వంక చూసి దీర్ఘంగా ఆలోచించాడు ఏమిటి ఆలోచన అంది రాజ్యం ఈ బిల్లు చూసి నోటా మాట రావడం లేదు ఇంత బిల్లు ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు రామారావు రామారావు చేతిలో బిల్లు తీసుకుని గిరిజ నాన్న ఇందులో ఏదో పొరపాటు ఉంది మనం మూడు వందలు కడుతున్నాం కదా అదే పొరపాటున మూడు వేలని రాశారు అంతే అంది నేను మొదట్లో అలాగే అనుకున్నాను కానీ అందులో అక్షరాలు మూడు వేలని రాశాడు అందుకే నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు రామారావు రాజ్యం మీ శిష్యులు ఇచ్చే నుంచే కట్టాలి లేకపోతే కుళాయిలు లేని చోటికి మారిపోతే మంచిది ఇది భరించలేమన్నాడు రామారావు ఏ దృష్టి తగిలినట్టు నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఆ బోర్డు పెట్టాక కుళాయిలు లేని చోట ఎలా బతుకుతాం అంది రాజ్యం ఏ నుయ్యో బోరింగ్గా ఉంటుంది ఆ నీళ్ళే వాడుకోవచ్చు రామారావు మాటలు విని చాలండి తెలివితేటలు బోరింగ్ నీళ్లు నేను తాగలేను మీరు వెళ్ళి ఆ నీటి బిల్లు తగ్గించమని కాగితం పెట్టండి అంది రాజ్యం రామారావు ఆఫీస్కి వెళ్తుండగా రాజ్యం నీటి బిల్లు సంగతి గుర్తు చేసింది సాయంత్రం రామారావు ఆఫీస్ నుండి చాలా ఆలస్యంగా వచ్చాడు వస్తూనే కుర్చీలో కూలబడ్డాడు చీకట్లో కూర్చున్న రామారావు వంక చూసి రాజ్యం అడిగింది ఎందుకు ఇంత ఆలస్యమైంది ఏం అలా ఉన్నారు వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు కదా మా మొహాలు చూసేసరికి ఇలా అయిపోతున్నారే రాజ్యం తర్వాత చెప్తా ముందు కొంచెం కాఫీ అన్నాడు రామారావు శూన్యలకు చూస్తూ హాయిగా మనం లేని ఇంట్లోకి మారిపోదాం ఈ నీటి బిల్లు కట్టుకోలేము వాడెవడో అందుకనే అన్నాడు ఎడదేకక పారు నేరును అన్నాడు అంతేగాని ఎడదేకక కారు పైపును అనలేదు అన్నాడు రామారావు కాఫీ తాగి తేర్చుకుంటూ అదేంటండి శుభమాన్ని పిల్ల ఈ ఇంట్లో చేద్దాం ఇల్లు మారిపోదాం అంటారేంటి అంది రాజ్యం రాజ్యం ఈ నీటి బిల్లు మనం కట్టాల్సిందే అన్న రామారావు మాటలకి గిరిజ అడిగింది నాన్న అందులో పొరపాటు ఉందేమో కనుకున్నావా అంటూ అన్నీ కనుక్కున్నా ఇవాళ ఆఫీస్కు సెలవు పెట్టి ఆ నీటి సరఫరా వాళ్ళ ఆఫీస్లో పడిగాపులు పడి వచ్చాను మీరు ఈ బిల్లు కట్టాల్సిందే ఇందులో పొరపాటు ఏమీ లేదు అన్నాడు అక్కడ వాడు అన్నాడు రామారావు ఎందుకు కట్టాలి మన మూడు వేల రూపాయలు నీళ్లు తాగామా మీరు వాడిని గట్టిగా అడిగేయలేదా కడిగేయలేదా పెద్ద ఎత్త మేమేమే అంటూ కూర్చున్నారా అంటూ నిలదీసింది రాజ్యం మనది డొమెస్టిక్ అనగా ఇంటి సరఫరా కింద కాక కమర్షియల్ అంటే వ్యాపార సంస్థ కింద పరిగణించబడిందట మనది ఇంటి కనెక్షన్ కాదు వ్యాపార వాణిజ్య సంస్థకు సంబంధించిందని దాని కింద పెట్టారు అంటూ వివరించబోయాడు రామారావు అంటే మనం ఏదైనా షాపా ఫ్యాక్టరీనా ఇల్లు కాదా మనది ఏదైనా మనది ఏమైనా షాపా లేకుంటే ఫ్యాక్టరీనా ఇల్లు కాదా ఎవడా మాట అన్నది చెప్పు చెప్పు పుచ్చుకుని కొట్టకపోయారా అంది ఆవేశంగా రాజ్యం ఆవేశపడకు నువ్వు కుట్లు అలికలు పెయింటింగ్లు నేర్పబడు అని బోర్డు పెట్టావని ఇదొక వ్యాపార సంస్థ కింద నిర్ణయించి నీటి బిల్లు పెంచేశారు అన్న రామారావు మాట విని రాజ్యం ఏమండి బోరింగ్ ఉన్న ఇల్లు చూశానన్నారు కదా అది ఎక్కడండి అంది ఇదండి కథ నీటి బిల్లులో మునక నీటి బిల్లులో మునక కథ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక అత మిమ్మల్ని కలుస్తాను